అదే అంటే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ వాళ్ళు చెప్పిన హామీలు ఇవన్నీ అధికారం దిగిపోయే ముందు అమలు చేస్తారు. బాబు గారు అన్న అదే చేశారు, దాన్ని మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశారు జగన్ గారు. కానీ అదే దెబ్బ కొట్టింది, జనాలకి గుర్తు లేదు ముందే ఇచ్చేయడం వల్ల. ఈయన కూడా మళ్ళీ పాత ఫార్ములా మొదలు పెట్టబోతున్నారా ఒక సంకేతం? అయ్యి ఆ సంకేతాలు ఎవడు నోటికి వచ్చిందో డ్రా చేసుకోడానండి. బేసిక్గా అయితే కనుక కుల పోలరైజేషన్ జరిగింది ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో, అది క్లియర్గా కనబడుతున్నది. కమ్ సామాజిక వర్గం ఫుల్ పోలరైజ్ అయింది, యాంటీ జగన్ అయింది. కాప్ సామాజిక వర్గం ఫుల్ పోలరైజ్ అయింది, ప్రో పవన్ అయింది. ఈ రెండింటిదే పెద్ద సెట్ బ్యాక్ జగన్కి. ఇంకోటి భారతీయ జనతా పార్టీ కూడా కలవడం ఓ పెద్ద సెట్ బ్యాక్. ఇక్కడ గతంలో ఈ రెండు పార్టీల్లో కూడా తెలుగుదేశంతో విభేదించినటువంటి సందర్భంలో వాళ్ళ పార్టీలు గెలవన్న ఉద్దేశంతో జగన్కి వెళ్ళి ఓట్లు పడ్డాయి, అవి వెనక్కి పోయినాయి. రెండోది ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది ఇంపాక్ట్ చూపించింది. అందువల్ల ఇప్పుడు 50% ఓట్లలో నా అవగాహన అయితే 3% గతంలో జనసేన నుంచి అటు వెళ్ళినాయి, అవి వెనక్కి వచ్చేసినాయి. 2% బీజేపీ నుంచి అటు వెళ్ళినాయి, అవి వెనక్కి వచ్చేసినాయి. ఈ 5% వెనక్కి రావడం జగన్కి 45 దగ్గరకు వచ్చింది. మిగతా 5% 40కే వచ్చాడు కదా జగన్, ఎందుకంటే అంతకుముందు 45% వచ్చింది 2014, ఈ దఫా 40కే వచ్చింది. అంటే ఆ 5% ఏదైతే ఉందో అది ప్రభుత్వ వ్యతిరేకత, 5% ప్రభుత్వ వ్యతిరేకత. వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా వీళ్ళకే వచ్చింది, ఓటు చేయలేదు. ప్లస్